ऐसा कोई नहीं है, बस नहीं सौ दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गया जहां भी बस तेरी याद थी जो मेरे साथ। నా ప్రథమ పౌరులైన గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ సెక్రటరీకి, దాంతోపాటు గ్రామ పెద్దలకి, విద్యార్థి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే, అంబేద్కర్ గారు తన చిన్నతనం నుంచి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యారో, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో, దానిని ఉద్దేశించి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరే ఈ పాలన బాగాలేదు, ఈ పాలనని కొంచెం మార్చుకుందామన్న ఉద్దేశంలో ఒక పాలన ఉండాలి, ఏదో ఒక లిఖిత రూపంలో ఉన్నట్టయితేనే మనం దాని విధంగా మూవ్ ఆన్ అవుతామనే ఉద్దేశంలో అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. Now I am going to tell about Dr. B.R. Ambedkar Garu. Good morning everyone, my name is N. Indu. I am studying 4th class. Today I want to speak about moral values. Everyone, my name is B. Nitu. I am studying 4th class. Now I am happy to study in this government school. Teacher and our elders, my name is S. Jassi. I am studying 4th class. We got Republic on 26th of January 1950. Big Bubbly Day, it has been celebrated in 1950 on this day. Good morning all of you, my name is N. Indu. Studying third class. I wish you all happy Republic Day. My name is Vipin Sajar. I am studying third class. Happy Republic Day. రిపబ్లిక్ డే సందర్భంగా మన ఊరు ప్రజలకి, మన బాలబాలికలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గుడిపల్లి గ్రామ స్కూల్లో చేసి ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూస్తున్నామంటే చాలా హ్యాపీ. ప్రజారంజకుడని, కళాపోషకుడని పేరొందిన మన గ్రామ పంచాయతీ వైల్కుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గుడిబండ తండలో నేటి కార్యక్రమాలు చేసినటువంటి అధ్యాపకులకు మరియు మన గ్రామ పంచాయతీ ప్రథమ పర్వుడైనటువంటి గోపాల్ నాయక్ గారికి, గ్రామ ప్రజలకు, మా వార్డు సభ్యులకు, గ్రామ యువకులకు, చిన్నారి బాలబాలికలకు, యాడి ఉన్న బాయి ఉన్న సేని ఎక్కడ రామ్ రామ్ కే రోజు ఏకరాలి రామన స్వాతంత్ర జెండా, ఏకరాలి రామన జాతీయ జెండా, ఏకరాలి